Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ రోజు దేవుని వాగ్దానం మన అందరి యందు నెరవేరును గాక. దేవాది దేవుడు ప్రతిరోజు మనతో వాక్యాననుసారం మనము వాక్యములో జీవించడానికి దేవుని వాక్యం సరవిస్తుంది. క్రీస్తుని నామములో జీవిస్తున్న క్రైస్తవ సహోది సహోదరులారా, మనమందరము దేవుని ప్రార్థించుకునేదేము. పరిశుద్ధుడ ఒక తండ్రి, నిత్యుడ ఒక దేవ, సమాధాన కర్త అయ్యా, నీ సమాధానం మా యందు ఉండే కృపను దయచేయమనైనా. మిక్కా 7:19 ప్రకారం మా పాపములను మన్నించి క్షమించి మారు మనసు పొందే కృపను మాకు దయచేయము తండ్రి. నీ దయగల హస్తమును మాపై ఉంచుమునైనా. సామెతలు 16:1-3 వచనాల ప్రకారం మా ఆత్మని అని శరీరం మీకు అప్పచెప్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని సమర్పించుకుంటున్నాంనైనా. అనారోగ్యం, అప్పసమస్యలు, సైతాన్ తలపులు, సైతాన్ టెమిటేషన్ల నుంచి బందీలుగా ఉన్న వారికి విడుదల దయచేయము తండ్రి. అయ్యా, నీ కృపను బట్టి, మహిమను బట్టి ప్రతి ఒక్క బిడ మారు మనసు పొంది మీ యొక్క పుట్టినరోజు సందర్భంలో తండ్రి దేవా వాక్యానుసరించి ప్రతి బిడ్డ జీవించాలి తండ్రి. జీవకూటైన దేవా, మహిమకు పాత్రుడమైన తండ్రి, నీ యొక్క సంరక్షణలో నీ రెక్కల నీడలో మందరి కాచు కాపాడమని వేడుకుంటున్నాం. నీ దయగలస్తం మాపై ఉంచుమని ప్రార్థ్యపడుతున్నాం. పరలోకంలో ఉండి పితైన సర్వేశ్వరుడ, మా వేడుకను ఆలకించండి. యెషయా 1:15 ప్రకారం మా పాపములు తొలగించండి నాయన. పాప చేతులతో నిండిపోయిన మా చేతుల్ని నీ రక్తంతో కడిగి శుద్ధిపరిచి బలపరచమని ప్రార్థ్యపడుతున్నాం తండ్రి. ఆ రాజా, నిన్ను పిలుచుచున్నాము తండ్రి, నీవు మా మధ్యలో వసించమని ప్రార్థ్యపడుతున్నాను నాయన. ప్రతి ఒక్కరు కూడా వాక్యాననుసరం బలము శక్తిని పొందుకుని నీ అడుగు జాడలు నడిచే కృపను దయచేయము దేవా. పరిశుద్ధ మాత, తండ్రి కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు మహిమగల నామములు మా అందరి కొరకు ప్రార్థించమని యేసుని తల్లిగా అడిగి వేడుకుంటున్నాం మరి తల్లి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవాది దేవుని యొక్క వాక్యాననుసరం మనము నేర్చుకోబోతున్నాం, వినబోతున్నాం. దేవుని వాక్యం మనం ప్రతిరోజు శ్రద్ధ వహించి వింటూనే ఉండాలి. లూకా సువార్త 1:49. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు పర్వతీరముగా ప్రయాణమైపోయెను. ఆమె జక్కరియ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిన పడగానే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెనను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇటులనెను, స్త్రీ అందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడేను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమునంది శిశువు ఆనందం చేయి గంతులు వేసెను. ప్రభు పలికిన వాకు నెరవేరినని విశ్వసించిన ఎంత ధన్యురాలవు. ఆమెన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశునికి వందనము. మరియ తల్లి పరలోకానికి భూలోకానికి గొప్ప ప్రార్థన చేసే ఒక తల్లిగా మనకు ఉంది తల్లి మరియ. దేవుడు స్వయంగా వాక్యాననుసరం రాసి చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, గమనించాల్సింది ముఖ్యమైన అంశములను మనం శ్రద్ధ వహించి వినాలి. దేవాది దేవుడు ఎలిజబెత్ అమ్మ ఇంటికి మరియ తల్లిని పంపించి ఉన్నారు. తను ప్రయాణమై వస్తున్నప్పుడు అప్పట్లో కార్, వెహికల్స్, ఏ ప్లేన్, ట్రైన్ ఏదీ లేదు. గాడిద మీద కూర్చొని రావాల్సిందే. తను ఎలిజబెత్ అమ్మని కలుసుకొని వందనములు చెబుతుంది. ఎలిజబెత్ అమ్మ ఆ శుభవచనము వినగానే, ఆ చెవిన ఆ మాట సోకగానే తన గర్భమునందు శిశువు గంతులేసి ఉన్నాడు. యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉండి గెంతులు వేస్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చినాడు, మరియ తల్లి వచ్చినాడు. మరియ తల్లి గర్భములో లోకరక్షకుడు, పరమ వైద్యుడు, ఈ యొక్క పాపులను రక్షించుకొచ్చి ఉన్న యేసుక్రీస్తు తను
ఎదురు పడగానే ఎలిజబెత్ అమ్మకి తన గర్భంలో ఉన్న శిశువుడు ఎంతగా గెంతులేసిందంటే, ఒక తల్లి తన బిడ్డని విడనాడిపోయి తిరిగి వచ్చి తన బిడ్డని ఎత్తుకొని ముద్దాడితే ఎంత సంతోషంగా ఉంటుందో అంతే సంతోషంగా ఎలిజబెత్ అమ్మ గర్భంలో యోహాను మరియ తల్లి యేసుక్రీస్తు ఒక చూసిన ఆ సంతోషంలో గెంతులు వేస్తున్నాడు. మనం ఎంత భయభక్తితో ఉంటే అలా ఒక దైవ బిడ్డ ఒక దైవ బిడ్డని కలువుటకు వచ్చినప్పుడు అలా చాలా సంఘటన ఆ సూచన దేవునిలో ఉన్నవారికి అర్థమవుతుంది. ఈ రోజులో నీవు నేను దేవుని స్వరం కూడా వినలేకపోతున్నాం పాపము చేత. ఈ లోకానికి మనల్ని రక్షించుటకు వచ్చి ఉన్న మన యేసుక్రీస్తు ఈ చీకటి ప్రపంచంలో పాపమైకంలో పడిపోయిన మనని మార్చుటకు వచ్చినాడు. పరలోక తండ్రి రాజ్యాన్ని చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చినాడు. మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాము తండ్రి చిత్తాన్ని? అలా స్త్రీ అందరిలో అతి ఆశీర్వదింపదానవు నీవే, నీ గర్భఫలమందు దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వు నా దగ్గరకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించి ఉన్నది. నువ్వు స్త్రీ అందరిలో ధన్యురాలవు మరియ తల్లి అని ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి చెబుతుంది. ఎలుగెత్తి అనగా సంతోషముతో ఆనందముతో దేవుని తల్లి యావే తల్లి ఎన్నుకున్న మరియ తల్లి వచ్చింది. తను భయభక్తితో ఎంత ఉంటే దేవుడు తనని ఎన్నుకున్నాడు అనేసి ఆ వాక్యములు నెరవేరినవని సంతోషముతో గెంతులు వేస్తూ అమ్మా నువ్వు నా చెంతకు వచ్చి ఉన్నావు అని ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని అంటుంది. నీ గర్భంలో ఉన్న శిశువు దే పవిత్రాత్మ ద్వారా ప్రేరేపింపబడి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్న తల్లి మరియా నువ్వు వచ్చి ఉన్నావు అంటుంది. నువ్వు ధన్యురాలవమ్మా ఇంకా అనేసి ఎలుగెత్తి మరియ తల్లి చెబుతుంది. ఎలుగెత్తి ఎలిజబెత్ అమ్మ చెబుతుంది మరియ తల్లి కోసం. మరి ఈ రోజులో మనం ఎంతవరకు మరియ తల్లి కోసం చెప్తున్నాము? మరియ తల్లి మన కోసం ప్రార్థిస్తుంది. స్త్రీ అందరిలో ఆశీర్వదింపబడ్డ దానవు అని దేవుని వాక్యం చెబుతుందంటే మనము దేవర వర ప్రసాదము చేత అనగా మంగళవార్త జమని చెబుతున్నప్పుడు స్త్రీ అందరిలో దేవాది దేవుడు తల్లి మరియను ఎన్నుకున్న ఒక వాక్కులు రాసి ఉన్న ఆ ఒక వాక్యమే జపదండ ప్రార్థనలో ఆయుధముగా ఉన్నది. మరి మరియ తల్లి వాక్యాన్ని జపిస్తూ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడి చెంత నీ పాపము నా పాపము క్షమించుటకై ప్రార్థిస్తుంది. దేవుడి వారి ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు అని మనం ఆ ప్రార్థన పలికి ఆ పలుకు ఎలిజబెత్ అమ్మ అంటుంది. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడ్డవారు మీరే, మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడ్డవారాగుని అని ఎలిజబెత్ అమ్మ మరియ తల్లితో ఉంటుంది. ఆ పలుకు ఆ ఒక మాట జపదండ ప్రార్థనలో మనం జపిస్తున్నాము. అంటే మరియ తల్లిని మనము కలిసి ప్రార్థిస్తున్నాం వాక్కుని. మరి జపదండ ప్రార్థన కాలిపూసల ప్రార్థన కాదు, వాక్యము అనే ఖడ్గం అనే జపదండ ప్రార్థన మనం చెప్తున్నాము. చెప్పాలి మన కుటుంబ సభ్యులు అందరం కలిసి దేవుని వాక్యాన్ని అనుసరం మనం చెప్పాలి. దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించుటకు తన ఏకైక ప్రియ కుమారునైన యేసుక్రీస్తును ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉండాలి ఉన్నాడు అని పంపించిన దేవుణ్ణి మనం ఎంతవరకు అర్థం చేసుకొని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుజాడలు నడుస్తున్నాము, ఆయన కృపని పట్టి ఎలా మనం ఉంటున్నాము, దేవునికి ఎన్నిసార్లు ధన్యవాదములు చెబుతున్నాము, వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుతున్నాము, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ సహోది సహోదరా, పాప సంకీర్తన చేసుకోవాలి. ప్రఖ్యాతపడే హృదయముతో యేసుక్రీస్తు పుట్టుకను యేసుక్రీస్తు పుడుతున్నాడన్న పండగ సంతోషాన్ని మనం ఎలా అంటే పాపాన్ని వదులుకొని ప్రభువుని మన హృదయములోకి పరిపాలించునైనా నీవు నా హృదయములో నీ వాక్యాననుసరం నన్ను పరిపాలించు తండ్రి. ఈ క్రిస్మస్ పండుగ నీ వాక్కుతో నేను సెలబ్రేట్ చేసుకోవాలనైనా, నీ వాక్కు ద్వారా నేను మంచిగా తినే పోషక ఆహారాలు ఆ పండుగ అందు మేము భుజించా భోజనములు నీ వాక్కై ఉండాలి తండ్రి. ఆత్మీయ భోజనముగా ఫస్ట్ నీ వాక్కై ఉండాలి నైనా అని నువ్వు ప్రార్థించుకో. యేసుక్రీస్తు నీ హృదయంలోకి వెల్కమ్ చేసుకో. ప్రతిరోజు మనం వినే ప్రతి వాక్యాలకి దేవుడు మన హృదయంలో ప్రతిరోజు పుడుతున్నాడు.
యేసుక్రీస్తు పుట్టిన ప్రతి ఒక్క వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటున్నామా? లేదు, పదిలపరుచుకోవడానికే తన ప్రియ కుమారుని ఈ చీకటి ప్రపంచముకి వెలుతురుగా పంపించి ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి కూడా చీకటిలో మనం జీవిస్తున్నాం. చీకటి ప్రపంచంను వదిలిపెట్టుటకే పరలోక తండ్రి దేవుడు నిన్ను నన్ను వాక్యాన్ని అనుసరి మార్చాలనుకుంటున్నాడు. అప్పుడు మరియమ్మ ఇటులా పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలిన ఆయన తన దాసురాలి దీనావస్థతను కటిక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలిన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామం పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికెరము తరతరముల వరకు ఉండును. ఆమీన్. దేవుని వాగ్దానము, దేవుడు ఇచ్చిన మాట మీద నిలబడతాడు. దేవుడు మనుషుల వలె అసత్యమాడు మాటలు. ఏలన నా ఈ యొక్క దాసురాలి దీనావస్థతను దేవుడు గమనించి ఉన్నాడు. తరతరముల వరకు నేను ధన్యురాలునని పిలువబడుతుంది. ఏలన సర్వశక్తిమంతుడిని ఎడల గొప్ప కార్యములు ఆయన తన తండ్రి నామమున పవిత్రమై ఉన్న ఈ కార్యములు చెయ్యును. ప్రభు పట్ల భయభక్తులు గల వారిని ఆయన కన్నీకిరము తరతరముల వరకు చూయించును అని దేవుని వాక్యం చదివేసి నిర్గమకాండం 20:4-5 తండ్రి పట్ల భయము భక్తి విశ్వాసం విధేయతతో దేవుని ఉపదేశములు పాటించిన వారు తరతరముల వరకు జీవిస్తారు. తండ్రి తల్లు చేసిన పాపములకు బిడ్డలని 4 తరముల వరకు శిక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లి మరి ఏమంటుంది, ఇక నేను ధన్యురాలునైనాను, ఎందుకంటే యేసుక్రీస్తుని నా గర్భములో మోస్తున్నాను. ఆయన సర్వశక్తిమంతుడు, తండ్రి నామమున గొప్ప కార్యములు చేయువాడు. దేవుడు పవిత్రుడు కనుక పవిత్రులమై మనము జీవించాలని పవిత్రాత్మ ప్రేరేపణ ద్వారా యేసుక్రీస్తు నీ తల్లి గర్భములో మోస్తుంది. తల్లి మరియ లేవ్యకాండ 11:45 దేవుడు పవిత్రుడు కనుక మనని కూడా పవిత్రులుగా పవిత్రులై జీవించమంటున్నాడు. తల్లి మరియ ఆ మోషే ధర్మశాస్త్రం చదివింది కాబట్టి ఆ ఒక వచనములో ఉన్న పలుకులని చెబుతుంది. మరి మనమందరం పవిత్రులుగా ఉందామా, ధన్యురాలుగా ఉందామా, ధన్యుడిగా ఉందామా, లే మూర్ఖుడుగా పాపుడుగా దుష్టుడుగా ఉందామా? పాపాన్ని విడిచిపెట్టిన వాడు అతి ధన్యుడు ప్రియ బిడ్డలారా. పాప జీవితాన్ని వదిలివేయక తప్పదు. మనకు మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనకు రక్షణ యేసుక్రీస్తు నామంలోనే ఉన్నది. జోనా గ్రంథం 2:9 కానీ నేను నీ స్తుతులు పాడి నీకు బలిని అర్పింతును, నా మొక్కుబడులను చెల్లించుకుందును, ప్రభు నుండే రక్షణము లభించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యావే తండ్రి నామంలోనే మనకు రక్షణ. నీవు దేవుని నామంలో బలి అర్పించు, ప్రత్యాతపడే బలి, నువ్వు పాప పరిహార బలి ఇవన్నీ అర్పించు. దేవునికి నువ్వు మొక్కుకున్న నీ సొంత మొక్కులను నువ్వు చెల్లించుకో. దేవుని పట్ల నువ్వు భయభక్తితో నడుచుకో. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళినా ఎక్కడ నీకు రక్షణ లభించదు. నీ అక్క వారింటికి వెళ్ళినా, పక్క వారింటికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ రక్షణమే లేదు. ఈ ప్రపంచానికి ఈ యొక్క భూమండలం కంత అధిపతి అయిన యావే తండ్రి అతి ఘనమైన నామంలో నీకు రక్షణ లభించును. యేసుక్రీస్తు నామంలో నీకు రక్షణ వచ్చునుగాక. ఆ రక్షణ పొందుకుంటకు నువ్వు సిద్ధముగా ఉండాలని అంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు అని దేవుని వాక్కు సెలవిస్తుంది. యోహాను సువార్త 15:7 నాయందు నీవును నీయందు నేనును నిలిచి ఉన్నచో, నీవు ఏమి కోరినాను, నీవేమి అడిగినాను, నువ్వేమి ఒసగపడినాను నేను అప్పుడు ఇస్తాను. అంటే నువ్వు నా తండ్రి వాక్కందు మొదటిగా ఉండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండు, నేను నీ యందు ఉంటాను. నువ్వు భయభక్తితో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో నన్ను ఆరాధించి ఏది నీకు అవసరమో
అది నువ్వు అడిగినప్పుడు నేను నీకు ఇస్తాను, కానీ ముందుగా నువ్వు నా తండ్రి వాక్కందు అడిగిడు, నా తండ్రి ప్రార్థన అనుసరం జీవించు, నా తండ్రిని ఎల్లవేళలా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండు ప్రియ బిడ్డ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఏముంది, ఏమి సంపాదించినా, ఏమి తిన్నా, మన కుటుంబాన్ని ఎలా నడిపించినా పాపమైకంలో పడిపోతున్నాము. అప్పు సమస్య అని, అనారోగ్య సమస్య అని గర్జించు సింహము వలె సాతాడు మనని వెంటాడుతూ మనని అటువైపు ఇటువైపు మరలిస్తున్నాడు. మనము కూడా అలాగే వెళ్తున్నాం. అలా వెళ్ళకుండా పాపాన్ని నువ్వు నీ కాళ్ళ కింద నలుగ తొక్కి పరలోక తండ్రి స్ట్రైట్ అయిన మార్గంలో నడు ప్రియబిడ, అప్పుడైతే నువ్వు పరలోక తండ్రి యొక్క అడుగుజాడలో నడిస్తే నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా నువ్వు వాక్యాన్ని చదివి చేత పట్టినప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు. నీ మనసును దేవుడికి అర్పించు. ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ క్రిస్మస్ జన్మదినం ముందు నీ హృదయాన్ని దేవునికి అర్పించు, నీ దేహాన్ని దేవునికి అర్పించు. నీ దేహం దేవుని ఆలయమని దేవుడు మొదటి కొరింథీలో చెప్తున్నాడు. మన దేవుని ఆలయం మన హృదయంలో ఉన్నది. పాపముతో ఉన్నదా, లే పవిత్రంగా ఉన్నదా? ఎలా మరి క్రిస్మస్ ఒకసారి వస్తుంది సంవత్సరంలో ఒకసారి December 25th. మరి దేవుడు ప్రతిరోజు దేవుడే అంటున్నాడు నీ దేహం నాకు ఆలయమని. మరి దేవుడు ప్రతిరోజు నీ హృదయంలో పుడుతూనే ఉన్నాడు కదా. పుట్టనట్టు ఒకటి క్రిస్మస్ వచ్చినప్పుడే దేవుడు పుడుతున్నాడు. సంబరాలు చేసుకోవాలి, స్టార్ పెట్టాలి అనేసి మనం ఎంతగా దేవుణ్ణి కొనియాడుతున్నామో దేవుని వాక్కు కూడా మన హృదయంలో ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవాలి. ప్రతిరోజు ప్రభు వాక్యాన్ని చేతపట్టి ఎలిజబెత్ అమ్మ మరియమ్మను చూసి ఎలుగెత్తి ఆనందించినట్టుగా, ఎలుగెత్తి చెప్పినట్టుగా దేవుని వాక్కును గొంతెత్తి నువ్వు వాక్యాన్ని ఇతరులకు తెలియపరచు. ఈ చీకటి ప్రపంచంలో, ఈ పాప వైఖరిలో చాలామంది నశించిపోయి జీవిస్తున్న వారికి వాక్కును అందించు. ఈ క్రిస్మస్కి నువ్వు ఒక బైబిల్ని, నీ ఒక రిలేషన్ వారికి అందించు. వారిని ఇంటికి వచ్చినప్పుడు పలహారాలతో పాటు దేవుని వాక్యం ఒక్క అధ్యాయం ఒక్క వచనంలో చదివి చెప్పు ప్రియబిడ. లూకాసు వార్త మరియ తల్లి కోసం యేసుక్రీస్తు ఎలా వచ్చినాడు, ఎలా రక్షింపబడ్డాడు. అందుకే మీకు ఆ గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రవాసములోనే ఉన్నారు, ప్రవాసములోనే అనుభవించి ఉన్నారు. ప్రవాస చీకటి గోడలా తినటానికి లేక బానిసత్తగా వాళ్ళు ఎంతో నరక వేదన అనిపిస్తున్నారు. అనుభవించే వరకు వాళ్ళు యేసుక్రీస్తు వచ్చి వాళ్ళని ఆ చీకటి బానిసత్వం నుంచి విడిపించుటకు వచ్చే వరకు వాళ్ళు బానిసలుగానే ఉన్నారు. బానిసల నుంచి విడిపించిన యేసుక్రీస్తుని ఎన్నిసార్లు జ్ఞాపకత చేసుకుంటున్నావు. మన పరలోకో తండ్రి ప్రతిసారి ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా తన వాక్కును వాళ్ళ నోట ఇంచి ఇజ్రాయేల్ ప్రజలమైన మనకు, యూదులమైన మనకు, హీబ్రూలమైన మనకు దేవుని వాక్యం హెచ్చరింపిస్తున్నప్పుడు మనం వినట్నే వినట్లేదు. ఎలిజబెత్ అమ్మ చెవిలో తల్లి మరియమ్మ రావడం సోకగానే తను ఎంత ఒక పవిత్రాత్మ ప్రేరేపణ పొందిన యేసుక్రీస్తుని మోస్తూ తల్లి నా చెంతకు వచ్చిందే అని ఒకరికి ఒకరు వందన సురములో దేవుని వాక్కుని కూడా వాళ్ళు ధ్యానించుకున్నారు. మరి మనం ఎలా ధ్యానించుకోవాలి? వాక్కు లేనిది మన జీవితం వేస్తే ప్రేబిడలారా. దేవుని రక్షణ అడు అడుగున మనంటూ ఉన్నది. దేవుని రక్షణ క్షణక్షణం మన మీద ఉన్నది. మనని ఎల్లప్పుడూ దేవుడు ఒక కంట కనుపెడుతున్నాడు. నువ్వు చేసి మంచి, నువ్వు చేసి చెడుకు. అపొస్తలుల చర్య 2:25 ప్రకారం నీ రైట్ రౌండ్ యేసుక్రీస్తు సిల్వ గుర్తుల చేత నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. క్షణక్షణం అడుగడుగున యేసుక్రీస్తు సిల్వ రక్తం నిన్ను కడిగి శుద్ధిపరుస్తుంది, పాపం నుంచి తొలగిస్తుంది. కానీ నువ్వు మళ్ళీ పాపాన్ని రుచి చూడటకు వెళుతున్నావు. యేసుక్రీస్తు తన ప్రియ కుమారుణ్ణి, ఈ భూమండం కల అధిపతిని, సర్వోన్నతుడు, దయగల దేవుని కుమారుడి భూలోకంకి వచ్చి నీతో నాతో ఉన్నప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేము. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేము, కుమారుడు ప్రేమను కూడా అర్థం చేసుకోలేదు. మనం ఎంత మూర్ఖులుగా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:23-24. అందుకు యేసు ఇట్లా సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించేవాడు నా మాటలను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వానితో నివసింతుము, కానీ నన్ను ప్రేమించని వాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీ యొద్ద ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పు తిని. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల, నా మాటలు పాటించిన ఎడల, అప్పుడు మీరు నా తండ్రి వాణిని ప్రేమించును. అంటే ముందుగా దేవాది దేవుని యొక్క వాక్కును నువ్వు ప్రేమించినట్లయితే, యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే, దేవుడు వాణి కూడా ప్రేమించును. అనగా తండ్రి ప్రేమను, తండ్రి వాక్కునే కదా యేసుక్రీస్తు ఈ భూలోకంలో తండ్రి రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చినాడు. అది అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే, నా మాటను వినినట్లయితే, మీరు పాపంలో పడిపోకుండా ఉంటుండే. అలా పాపంలో పడిపోకుండా ఉన్న వారిని నా తండ్రి దేవుడు ప్రేమిస్తాడు. నేను నా తండ్రి మీ వద్దకు వచ్చి మీతో నివసిస్తాను, కలిసికట్టుగా మీతో మేము ఉంటాము. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రిని ప్రేమించు, తండ్రి ప్రేమగల వాక్యాన్ని ప్రేమించు, తండ్రి ప్రేమగల నిబంధనలను శాసనాలను నువ్వు పాటించినప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు నీతో వసించుటకు, నీలో ఉండుటకు సిద్ధమై వస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? పాపము చేసి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు నీ అందు వసించుటకు, నిన్ను ప్రేమించుటకు, వాక్కు ద్వారా నడిపించుటకు వస్తున్నప్పుడు నీవేమో యేసుక్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమను వదిలించుకొని నీవు అనవసరంగా అటువైపు ఇటువైపు వెళ్తున్నావు, ఇరుకైన మార్గంలో వెళ్ళి పడిపోతున్నావు. అలా పడిపోకు అని చెబుతున్నది దేవుని వాక్యం. కానీ నన్ను ప్రేమించిన వాడు నా మాట పాటింపనివాడు, మీరు వినుచున్న నా తండ్రి మాటలు, నన్ను పంపిన నా తండ్రివి, నా సొంత మాటలు ఏమీనూ కాదు. క్రైస్తవ సహోదరి సహోదరుడ, పరలోక తండ్రి నా తండ్రి దేవుడు నా యెహోవా తండ్రి వాక్కును రాజ్యంను స్థాపించడానికి వచ్చిన నా సొంత మాటలు అంటూ ఏమీ లేదు. నా తండ్రి నామము, నా తండ్రి ఇచ్చిన ఉపదేశము, మోష ధర్మశాస్త్రము నేను మీకు వినిపిస్తున్నాను. నా తండ్రి నా నోట ఉంచిన ఆ వాక్కును మీరు కూడా వినాల్సింది. కానీ మీరు నన్ను ప్రేమించినప్పుడు నా తండ్రి వాక్కును, నా వాక్కును మీరు ఎప్పుడూ వినట్లేదు. మీ యొద్ద ఉండుటకు నేను మాట్లాడు, మీతో నేను ఉన్నప్పుడు, దేవుని రాజ్యం స్థాపించుటకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు, నేను ఇజ్రాయేల్ ప్రజలందరితోని, యెరూషలేము ప్రజలతోని, దావీదు నగరం ప్రజలతోని, యూదా ప్రజల నగరంతో, బెత్లహేం ప్రజలు, హెబ్రోన్ ప్రజలు, ఇలా అందరితో నేను మాట్లాడటకు వచ్చినప్పుడు మీరందరు విన్నదాన్ని విన్నట్టుగానే వదిలివేసినారు, కానీ విన్నదాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోలేరు. అందుకే తండ్రి దేవుని వాక్కు ఇలా చెప్పబడుతుంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు బాలయేసుడుగా పుట్టి కూడా తన ప్రపంచాన్ని విడిపించుటకే వస్తున్నాడు. పుడుతూనే తను సంతోషముగా పుట్టట్లేదు, పాప శాపములో బందీలుగా పడి ఉన్న నెబుకేసర్ రాజు చేయి కింద, ఇలా రాజుల చేయి కింద ప్రవాసంకి వెళ్ళిన వారిని విడిపించుటకు వస్తున్నాడు. క్రైస్తవులు దేవుని వాక్యం ఉండి ప్రార్థన ఆయుధం ఉంది అని తెలిసి కూడా దేవుని వాక్కు వినకుండా ఉన్న వారికి కూడా కనువిప్పి కలిగించుటకు వెలుతురుగా వస్తున్నాడు. అందుకే నేనే మార్గము సత్యము జీవము అని దేవుని వాక్కు పలుకుతుంది. మరి మనం ఎంతవరకు జీవగల దేవుని ప్రేమిస్తున్నాం? జీవగల వాక్కు మనందు ఉండగా మనం ఎందుకు దేవుణ్ణి సంప్రదించట్లేము? దేవుని వాక్కు జీవగల వాక్కుగా, నిన్ను నన్ను ఊరటిచ్చే వాక్యము, నిన్ను నన్ను లేవనెత్తే విధముగా ఉన్నది. కానీ నువ్వు జీవించట్లేదు.
దేవుడ జీవ ఆహారమై ఉన్నాడు. దప్పికగా ఉన్న వారిని దప్పిక తీర్చుటకు దేవుని వాక్యము నిన్ను నన్ను బలపరుస్తుంది. మరి మనం ఎంతవరకు దేవుని వాక్యం శ్రద్ధ వహించి ఉంటున్నాం? దేవుని రక్షణ నీ ఇంటిలో ఎప్పుడో వచ్చింది. రక్షణను తొలగించుకొని జీవిస్తున్న నీ జీవితాన్ని నువ్వే మార్చుకో ప్రేబిడ. ఎవ్వరు కూడా నీ జీవితాన్ని మార్చరు. నువ్వే మారు మనసు పొందాలి. నువ్వే బైబిల్ తీసుకొని చదవాలి. అధ్యాయం వచనం ద్వారా దేవుడు నాతో ఏమి మాట్లాడుతున్నాడో, దేవుని ప్రణాళిక నాపై ఉన్నది, దేవుని అభిషేకం నాపై ఉన్నది అని నువ్వు గుర్తుకు చేసుకోవాలి. ఆ రాజు దావీదు మహారాజును దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా అంటే, సౌలు మహారాజు చాలా తప్పులు చేయడంతో తనని వదిలేసి ఉన్నాడు. దేవుని ఆత్మ తనందు లేకుండగా వెళ్ళిపోయి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మరి మనమందరం కూడా దేవుని ఆత్మని, దేవుని అభిషేక తైలమును పొందుకున్నాము. దేవుడు మనని ఎన్నోసార్లు దీవిస్తున్నాడు. ఆ దీవెనని మనం వదిలివేసుకుని బిడ్డలుగా జీవిస్తున్నాం. అలా జీవించడానికి వీల్లేదు క్రైస్తవ సహోదరి సహోదరుడా. దేవుని వాక్కు వినుట వల్ల విశ్వాసం కలిగిస్తుంది. నీవేమో వినుట వల్ల దేవుని వాక్కుని వదిలివేస్తున్నావు. దురద చెవుల వలె నువ్వు ప్రవర్తిస్తున్నావు మూర్ఖత్వంగా. 1 సామువేలు గ్రంథం 16:14 యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయాను, కానీ యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతని పట్టి బంధింపుడయ్యాను. సౌలు మహారాజు తను దేవుడు మార్గంలో నడవకుండగా తను ఎన్నోసార్లు జలసీగోతో దేవుని పట్లనే తను దేవుని నియమాల ప్రకారం నడుచుకోకుండా ఉంటే దేవుని ఆత్మ తనని వదిలివేసింది. వదిలివేసి దావీదుపై తన ఆత్మ వచ్చి ఉంది. దేవుడు మళ్ళా ఒక దురాత్మను పంపించి సౌలుని బాధ పెడుతున్నాడు. అయినప్పటికీ కూడా సౌలు మారు మనసు పొందలే, ఎందుకు ఇలా అవుతుందని దేవుని సంప్రదించలేదు. అందుకుగాను దేవుడు సౌలులో ఉన్న అభిషేకము దేవుని ఆత్మను దావీదుపై కురిపించున్నాడు. అదే సామువేల గ్రంథం 16:13 సామువేలు తైలపు కొమ్మను పుచ్చుకొని అన్నల ఎదుట అతనికి అభిషేకము చేసింది. ఆ రోజు మొదలుకొని యావి ఆత్మ దావీదును ఆవరించి అతనితో ఉండిపోయాను. అంతటా సామువేలు రామాకు వెడలిపోయాను. దావీదు కూడా ఎన్నోసార్లు సౌలు మహారాజుపై దేవుని అభిషేకం, దేవుని ఆత్మ ఉందని దావీదును తను చంపనీకి ఎంత ప్రయత్నించినా కూడా తను మటుకు చంపలేదు. ఒక దైవ బిడ్డ, ఒక దైవ జనుడు, పవిత్రాత్మ తనపై ఉంది, దేవుని అభిషేకం ఉందని దావీదు మహారాజు సౌలు మహారాజుని ఎన్నడూ కూడా చంపాలని ప్రయత్నమే చేయలేదు. అదే నువ్వు నేనైతే ఎవరైనా ఒకరు మనం తిడితే, మనపై కుళ్ళు కుతృంతంతో ఉంటే వాళ్ళని మనము ఎంతగానో ద్వేషిస్తూ ఉంటాము. వాళ్ళ దైవ భక్తులని కూడా ఆలోచించము. ఒక మంచి మర్యాద గల మనుషులని కూడా ఆలోచించాలి. దేవుడు నీకు మంచి చెడులు తెలుసుకోవడానికి దేవుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటలు